ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రోటీన్ అనేది మన శరీరంలో హార్మోన్స్ ఉత్పత్తికి, కండపుష్టికి, దారుఢ్యానికి, రక్షణ వ్యవస్థకి, ఎంజైమ్స్ తయారీకి చాలా చాలా అవసరమైన అతి ముఖ్యమైన పోషకం. ఈ ప్రోటీన్ అనేది భారతీయులకి మరి 300 మందికి పైగా లోపమే కనిపిస్తూ ఉంది. అలాంటి ప్రోటీన్ ఎక్కువగా ఎందులో ఉంటుందంటే పప్పుల్లో, గింజల్లో బాగా ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ పప్పులు తిన్నా గింజలు తిన్నా గ్యాస్ ఎక్కువ వచ్చేసి పొట్టొబ్బటం కానీ, ఆహారం అరక్కపోవటం కానీ, కడుపు నొప్పి, కాస్త ఇట్లాంటి సమస్యలు పొట్టలు ఎక్కువగా వచ్చేస్తుంటాయి, త్రేన్పులు, పొట్ట బెగదీయటం. కాబట్టి చాలామంది గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తున్నది నాకు పప్పులు తింటే అని కందిపప్పులు, పెసరపప్పు, మినపప్పు లాంటివి తినరు. పైగా వీళ్ళు విత్తనాలు కూడా పెసలు, బొబ్బర్లు, శనగలు, కందులు ఇట్లాంటివి ఏమీ తినరు, అవి తింటే పడవని. మరి ఇలాంటి వారికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఎక్కువ వస్తుంది. జీర్ణకోశ సంబంధమైన సమస్యలు ఉన్న వారికి, వీళ్ళకి విత్తనాలు పప్పులు సరిగా అరగవు కాబట్టి వీళ్ళు అలాంటివి మానేస్తారు. అందుకే గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉండి పట్టుబ్బేవారు కూడా మానేస్తారు. మరి వీళ్ళు దీర్ఘకాలికంగా పప్పులు, గింజలు లాంటివి తినకపోయేసరికి వీళ్ళల్లో ప్రోటీన్ డెఫిషియన్సీ ఎక్కువగా వస్తుంటుంది. కొంతమందికి ముసలివారికి కూడా పప్పులు, గింజలు పెడితే అరగవు కాబట్టి వాళ్ళు తినరు, వాళ్ళకు కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ వచ్చి చాలా నష్టాలు శరీరంలో జరుగుతూ ఉంటాయి. మరి ఇలాంటి వారందరికీ తేలిగ్గా ప్రోటీన్ అందాలి అనుకున్నప్పుడు, అంటే పొట్టకి అరుగుదల సమస్య లేకుండా తేలిగ్గా అరగాలి, తేలిగ్గా గ్రహించుకోవాలి, గ్యాస్ రాకుండా ఉండాలి, పొట్టకి కాస్త ఒత్తిడి లేకుండా, స్ట్రెయిన్ లేకుండా, నొప్పి లేకుండా హాయిగా ఉండాలి, ఇలాంటి సుఖాన్ని ఇస్తూ బెనిఫిట్స్ని ఇచ్చే విధంగా ప్రోటీన్ అందాలి అంటే వే ప్రోటీన్ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ వే ప్రోటీన్ని బాడీ బిల్డర్స్, జిమ్, ఎక్సర్సైజ్ చేసేవారు, ఆటలాడేవారు, ఇట్లాంటి వారందరూ బాగా మజిల్ బిల్డ్ చేసుకోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారన్నమాట. మరి ఈ వే ప్రోటీన్ ఎలా తయారు చేస్తారు? మామూలుగా మన పాల నుంచే ప్రోటీన్ తయారు చేస్తారు. 100 గ్రాములు చిక్కటి పాలు పితికిని పితికినట్టు తీసుకుంటే 3.2 గ్రాములు ప్రోటీన్ ఉంటుందండి. ఈ పాలల్లో ఉండే ప్రోటీన్ ఎంత? ఇందులో వే ప్రోటీన్ దగ్గర దగ్గర మనకి 20% ఉంటుందన్నమాట. అంటే ఈ ప్రోటీన్ కాంపోనెంట్స్లో కొద్దిగా తేడా వే ప్రోటీన్కి, మామూలు ప్రోటీన్కి. 1 లీటర్ పాలు తీసుకున్నామనుకోండి, అందులో వే ప్రోటీన్ అనేది 7 గ్రాములు ఉంటుంది 1 లీటర్ పాల నుంచి. ఈ వే ప్రోటీన్ అనేది పాలల్లో ఉండే కొవ్వులోకినో ఇట్లాంటి వాటిలోకి రాదనమాట, పన్నీర్లోకి, చీజ్లోకి రాదు, నీళ్లు ఉండిపోతాయి చూసారా, అందులో ఈ వే ప్రోటీన్ ఉండిపోతుందన్నమాట. అందుకని వే ప్రోటీన్ ఎలా తయారు చేస్తారు అంటే, ఇప్పుడు మనం చూడండి 1 లీటర్ పాలు తీసుకుని పన్నీర్ చేసుకోవాలనుకోండి, పాలు మరిగేటప్పుడు అందులో అంత నిమ్మరసం పిండితే విరిగిపోతాయి, విరిగాక ఆ పైనుండే కొవ్వు, ఆ ప్రోటీన్ తురకలంతటిని మనం వేరు చేసి ఫ్రిడ్జ్లో పెడితే పన్నీర్ అయిపోతుంది. విరగొట్టగా పాలని మనం నీళ్లు పారమోస్తాం కదా, ఆ నీళ్ళల్లో ఉంటుంది వే ప్రోటీన్. 1 లీటర్ పాలని పన్నీరుగా మార్చి మనం విరగొట్టినప్పుడు 7 గ్రాముల వే ప్రోటీన్ ఈ వాటర్లో ఉంటుంది. పాల ఉత్పత్తులు తయారు చేసి అమ్మే దగ్గర చూడండి, లార్జ్ స్కేల్లో పన్నీర్, లార్జ్ స్కేల్లో చీజ్ని పాల నుంచి తయారు చేస్తారు కదా, అలాంటి చోట్ల ఈ పన్నీర్ చీజ్ తయారు చేసేటప్పుడు వచ్చే నీళ్లను వీళ్ళు మళ్ళీ అమ్మేస్తే వీళ్ళని దీన్ని తీసుకెళ్ళి అందులో ఉండే వే ప్రోటీన్ని సెపరేట్ చేసి దాన్ని పౌడర్ ఫామ్లో మార్కెట్లో అమ్ముతారు. వే ప్రోటీన్ పౌడర్స్ అన్నమాట, ప్రోటీన్ పౌడర్స్. అలాంటిది మనం తీసుకున్నామనుకోండి, మరి 100 గ్రాముల పొడి తీసుకుంటే 100 గ్రాములు ప్రోటీనే, వే ప్రోటీన్ ఉంటుందన్నమాట. అలా కొన్నాట్లో లాక్టోజ్ ఇట్లాంటివి కొన్ని కలుపుతారు, కానీ కొన్ని ప్యూర్గా తయారు చేసిన వే ప్రోటీన్లో కాస్ట్లీ అయితే ప్యూర్ ప్రోటీనే, వే ప్రోటీనే ఉంటుందన్నమాట. అలా పౌడర్ ఫామ్లో దొరికే వే ప్రోటీన్ని మరి ఎలా వాడుకోవచ్చు? మన ఇంట్లో కొంతమంది ఇందాక చెప్పిన సమస్యలు, జీర్ణకోశ సంబంధమైన సమస్యలుండి అరుగుదల సరిగా లేనివారు, పప్పులు, గింజలు అసలు అరగని వారికి పాలల్లో కనుక వే ప్రోటీన్ పొడి 20 గ్రాములు 25 గ్రాములు పొడి అట్లా కలిపిస్తే వీళ్ళకి ఆ 25 గ్రాములు ప్రోటీన్ కొంత వెళ్ళినా వీళ్ళ కొంచెం కండ పుష్టి బాగుండి, మళ్ళీ హార్మోన్స్ తయారై కొంచెం నీరసం తగ్గి కొంత హాయిగా ఉంటారన్నమాట. ఇలాంటి వారికి కూడా, ఇంట్లో ముసలివారికి కూడా
కాస్త అన్ని కప్పు పాలల్లో ఆ వేప రొటీన్ పొడి ఒక 25-30 గ్రాములు అట్లా కలిపేసి ఇవ్వచ్చు అనమాట. కాస్త బాగా బాడీ బిల్డింగ్ జిమ్ ఎక్సర్సైజ్ చేసేవారు 60-70 గ్రాములు 100 గ్రాములు ఈ వేప రొటీన్ వాడతారు. ఒక్కొక్కసారి కొంతమందికి అట్లా ఎక్కువ వేప రొటీన్ పౌడర్ వాడేసరికి వాళ్ళకి కొంచెం కడుపులో నొప్పి కానీ అరక్కపోవటం కానీ ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అంత ఎక్కువగా వాళ్ళెవరన్నా వాళ్ళు వాడితే వాడతారు, కానీ అట్లాంటిది మంచిది కాదు అంత ఎక్కువగా. కానీ పెద్దలకి పిల్లలకి జీర్ణకోశ సంబంధమైన సమస్యలుండి ఇట్లాంటి ఇబ్బందులు పడేవారికి మాత్రం రోజుకి లిమిటెడ్గా 25-30 గ్రాములు అని అట్లా వాడుకోవటం మంచిది అనమాట. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, తేలిగ్గా డైజెషన్ లోపలికి వెళుతుంది. కాకపోతే అది కాస్ట్లీ, ఎందుకంటే వీళ్ళ సమస్యల నుంచి బయటపడాలంటే డైరెక్ట్ ప్రోటీన్ కదా అలా తీసుకున్నది. ఇందులో ముఖ్యంగా వే ప్రోటీన్లో ఈజీగా డైజెషన్ బ్లడ్లోకి వెళుతుంది కదా, మన బాడీకి కావాల్సిన ఈ వే ప్రోటీన్లో ఒక 10 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయని సైంటిస్టులు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగిందనమాట. కాబట్టి అలాంటి బాడీకి కావాల్సిన అతి ముఖ్యమైన అమైనో యాసిడ్స్ ఉంటాయి ఇందులో. ఈ వే ప్రోటీన్లో ఉండే ల్యూసిన్ అనే అమైనో యాసిడ్ ఇది మజిల్ బిల్డింగ్కి భలే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ ల్యూసిన్ అనేది ఇది వే ప్రోటీన్లో బాగా లభిస్తుంది అనమాట. అందుకని బాడీ బిల్డింగ్, మజిల్ బిల్డింగ్ చేసి సిక్స్ ప్యాక్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి వే ప్రోటీన్లో ఈ ల్యూసిన్ అనేది బాగా హెల్ప్ చేస్తుందని సైంటిఫిక్గా ఉందన్నమాట. ఈ వే ప్రోటీన్లో నుండి లాక్టోకైనిన్స్ అనేవి ఉంటాయి. ఇదేం చేస్తుందంటే మన బాడీలో తయారయ్యే ఏసీఈ ఎంజైమ్స్ని వాటి ఉత్పత్తిని ఆపేస్తుంది అనమాట. ఈ వే ప్రోటీన్లో ఉండే లాక్టోకైనిన్స్ అనేవి ఈ ఏసీఈ ఎంజైమ్స్ ఉత్పత్తి ఆపటం వల్ల మనకి జరిగే స్పెషల్ బెనిఫిట్ ఏమిటంటే రక్తనాళాలు ఆర్టరీస్ కానీ వీన్స్లో వీటిని రిలాక్స్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎప్పుడైతే ఆర్టరీస్ వీన్స్ బాగా రిలాక్స్ అవుతాయో, బ్లడ్ వెజల్స్ కాస్త బాగా రిలాక్స్ అయ్యి స్మూత్గా ఉండేసరికి బీపీ పెరగకుండా బీపీ రాకుండా రక్షించుకోవడానికి ఈ ఏసీఈ ఎంజైమ్ని ఉత్పత్తి అరికట్టడం వల్ల బ్లడ్ వెజల్స్ ఆర్టరీస్ వీన్స్ రిలాక్స్ అయ్యి బీపీ పెరగకుండా చేయడానికి బాగా పనికొస్తుందని 2009 ఆస్ట్రేలియా దేశం వారు ఈ వే ప్రోటీన్ వాడకానికి బీపీకి బాగా హెల్ప్ జరుగుతున్నదని కంట్రోల్గా ఉంటున్నది బాగా అనేది ఇవ్వటం జరిగిందనమాట. అలాగే డయాబెటీస్ ఉన్నవారికి కూడా వే ప్రోటీన్ కాస్త వాడుకున్నప్పుడు వీళ్ళకి కార్బోహైడ్రేట్స్ అయితే కొంచెం వెంటనే షుగర్ పెరుగుతుంది, కానీ ప్రోటీన్ కదా త్వరగా షుగర్ పెరగదు. ఇది మెల్లగా తేలిగ్గా డైజెషన్ అవుతూ ఉంటుంది కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా బాగా కంట్రోల్గా ఉంటున్నాయని కూడా స్పెషల్గా నిరూపించడం జరిగింది. చైనా వారు ఈ వే ప్రోటీన్ మీద 925 మంది మీద ఒక స్పెషల్ పరిశోధన చేశారు. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ ఉంటాయి కదా, అంటే ఐబిఎస్ కానీ అల్సరేటివ్ కోలైటిస్ కానీ క్రాన్స్ కానీ ఇట్లాంటి సంబంధమైన సమస్యలు ఉన్నవారికి సహజంగా మరి ప్రోటీన్ ఫుడ్ అవి కూడా అరగవు, తేడాలు వచ్చేస్తుంటాయి. అలాంటి వారందరికీ కూడా వే ప్రోటీన్ ఇచ్చినప్పుడు సిఆర్పి అనేది 40% ఇన్ఫ్లమేషన్ తగ్గుతున్నదని, వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తున్నదని కూడా స్పెషల్గా చైనా వారు దీని మీద పరిశోధన చేశారు. 2011 సుకో యూనివర్సిటీ చైనా మరి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ వారికి ఈ వే ప్రోటీన్ అనేది బాగా హెల్ప్ చేస్తున్నది ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, మరి పొట్టకి ఇరిటేషన్స్ లేకుండా హాయిగా ఉండటానికి కూడా బాగుంది అనేది వాళ్ళు ఇవ్వటం జరిగిందనమాట. కాబట్టి ఇలాంటి స్పెషల్ ఫలితాలన్నీ వే ప్రోటీన్, మామూలు ప్రోటీన్ డైజెషన్ అవ్వని వారికి, అరగని వారికి, గ్యాసెస్ ఫామ్ అయ్యి పొట్ట ఇబ్బంది పడే వారికి మాత్రం ఇలా వాడుకుంటే మంచిది. దీన్ని మంచి క్వాలిటీ పొడి తెప్పించుకుని పాలల్లో కలుపుకుని తేనె కలుపు త్రాగితే సరిపోతుంది అనమాట. అంచేత ఈ బాడీ బిల్డర్స్, వెయిట్ లిఫ్టర్స్ కూడా వాడేటప్పుడు తగు మోతాదులో వాడితే మంచిదని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.